మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృప కనికరం చేత నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డకు పరలోక జ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాను. కాపరులు ఒక నిజమైన కాపరులుగా, విశ్వాసులు ఒక నిజమైన విశ్వాసులుగా జీవించేటట్టు సహాయం చేయండి. శ్రేష్టమైన మీ పరిచర్యలో ఏ విధమైన కల్తీ చోటు చేసుకోనకుండా ఒక పరిశుద్ధత కలిగిన సంఘంగా ప్రతి సంఘము భూమి మీద నిలబడుటకు సహాయం చేయండి. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము అన్నట్టుగా, ప్రియ పరలోకపు తండ్రి, సంఘాలలో పరిశుద్ధత ఉండునట్లు సహాయం చేయండి. సంఘాలలో పరిశుద్ధత కాకుండా పరిపాలన చేసే రాజులుగా, సామాన్యమైన ప్రజలుగా ఇలాంటివి లేకుండా వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దయచేసి మీ అద్భుతమైనటువంటి నామములో శక్తి సంఘాలలో ప్రవేశించి ప్రతి పనికిరాని పద్ధతిని మీ రక్తముతో కడిగివేసి ప్రతి బిడ్డను శుద్ధీకరించమని వేడుకుంటున్నాను. మీరే కార్యాలు జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 29వ తారీఖు 2021 బుధవారం. ప్రియులరా, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఈ విధంగా చెప్పాడు. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస్సు చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. ప్రియులారా, ప్రభు యెహోషువతో చెప్పిన మాట, ఇస్రాయేలు 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రములో ప్రాముఖ్యమైన వ్యక్తిని ఏర్పాటు చేసి, ఇప్పుడు యాజకులు మందసాన్ని మోసుకుంటూ వచ్చేటప్పుడు యోర్దాను మధ్యలో వారు నిలబడాలి. నిలబడినప్పుడు ఆ మధ్యలో వారు నిలబడ్డ స్థలంలో 12 గోత్రములలో ఒక్కొక్క వ్యక్తి అక్కడ 12 రాళ్లను తీసుకొని అవతలికి రావాలి. యోర్దాను ఆవలికి వచ్చి, ఈ రాత్రి మీరు ఎక్కడ బస చేస్తారో అక్కడ 12 రాళ్లను పాతిపెట్టాలి, రాత్రి బస చేసిన స్థలంలో నిలవబెట్టాలి అని వారికి ఆజ్ఞాపించాడు. కావున యెహోషువా ఇశ్రాయేలీలలో సిద్ధపరిచిన 12 మందిని, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఈ రీతిగా చెప్పాడు. యోర్దాను నడమనున్న మీ దేవుడైన యెహోవా మందస్సము నెదుట దాటిపోయి ఇజ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు, మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇజ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలను అని, అది మీకు ఆనవాలయ్యుండును అని యెహోషువా ఇజ్రాయేలు ప్రజలతో చెప్పాలి. ఒక్కొక్క రాయిని భుజం మీద పెట్టుకొని ఆ మందస్సము యాజకులు మోసి యోర్దాను మధ్యలో నిలబడినప్పుడు అక్కడ నుండి ఇస్రాయేలీలలో
ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని పిలిపిస్తే అక్కడ నుండి వారు 12 రాళ్లను 12 తమ భుజముల మీద పెట్టుకొని మోసుకుంటూ రావాలి. ఇప్పుడు యాజకులు బాగా గమనించాలి, మందసాన్ని మోస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలలో ప్రాముఖ్యమైన వ్యక్తులు వారి భుజముల మీద రాళ్ళు మోస్తూ యోర్ధానులో నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, మనమంతా కూడా యోర్ధానులోనే ఉన్నాం. ఆత్మీయంగా యోర్ధాను అంటే కిందికి ప్రవహించున్నది అని అర్థం. ఈ రోజున ఈ లోకం కూడా కిందికి ప్రవహిస్తూ ఉంది. అంటే ఈ లోకం అంతా కూడా పాతాళం వైపే ప్రవహిస్తూ ఉంది. లోకము దాని ఆశ గతించిపోతుందని వాక్యం సెలవిస్తుంది. యాకోబు భక్తుడు అంటాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోక స్నేహము దేవుడితో విరోధం. ఈ లోకంతో స్నేహం చేసేవారు వ్యభిచారిణులు అని భక్తుడు యాకోబు 4వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ఎందుకు వ్యభిచారిణులారా అన్నాడు? అంటే సంఘానికి పురుషుడు, సంఘానికి భర్త యేసు ప్రభుల వారు, లోకానికి భర్త సాతానుడు. యేసు ప్రభుల వారిని స్వపురుషుడు అని అంటారు, సాతానుని పరపురుషుడు అని అంటారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి బిడ్డ ఎప్పుడు కూడా లోకం వైపు వెళ్ళకూడదు. సంఘంలో ఉన్న బిడ్డ లోకం వైపు వెళితే స్వపురుషుడైన క్రీస్తును వదిలిపెట్టి లోకంలో పరపురుషుడైన సాతానుడితో ఏకమవుతున్నాడని అర్థం. అందుకనే వ్యభిచారిణులారా అనే పదం ఉపయోగించారు. కాబట్టి లోకంతో క్రైస్తవుడు అస్సలు పొత్తు చేసుకోకూడదు. లోకానుసారమైన జీవితము, లోక సాంప్రదాయాలు, లోకంలో ఉన్న నాగరికత, లోకంలో ఉన్న పద్ధతులు క్రైస్తవుడే మాత్రము కూడా అనుసరించకూడదు. క్రైస్తవుని దేవుడు లోకంలో నుండి ప్రత్యేకపరిచి ఆయన తండ్రికి ఒక రాజ్యముగా వారిని ఏర్పాటు చేశాడు. మన రాజ్యం వేరు, మన రాజ్య విధానము పద్ధతులు వేరు. ఆ ప్రత్యేకత కలిగిన బిడ్డలంగా మనముండాలి. అంతేకాని లోకస్తులు ఏం చేస్తారో అది కూడా సంఘంలో మనము చేస్తే ప్రయోజనమేముంది? అందుకని లోకంతో మిళితమైన ప్రతి వారిని కూడా వ్యభిచారిణులారా అన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునితో వైరమైనట్టే, దేవునితో పోరాడుతున్నట్టే, విరోధమైనట్టే. కాబట్టి క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడి ప్రత్యేకించబడిన మనం లోకం వైపు చూడక పరలోకం వైపు చూడాలి. ఆ రీతిగా ప్రభు పిల్లలమైన మనము ఒక ప్రాముఖ్యమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు ఆ యోర్ధానులో నుండి యాజకుల భుజం మీద మందసం, ఇజ్రాయేలు పెద్దల భుజం మీద రాళ్ళు. ప్రియులారా, ఈ లోకంలో మనము నిజంగా భారం మోసేవారుగా ఉండాలి. అంటే మందసాన్ని మనం మోయాలి, లేదా రాయినైనా మోయాలి. ఆ రాయి ఎవరు అని అడిగితే రాయి ప్రభుల వారే, యేసు ప్రభుల వారు. ఈ రాయి మీద ఎవడైనా పడితే వాడు తునకలైతాడు. ఈ రాయి ఎవడి మీదైనా పడితే నలిచేయబడతాడు అని రాయబడింది. దానియేలు గ్రంథంలో చేతి సహాయము లేకుండా పర్వతంలో నుండి తీయబడిన రాయి ఈ ప్రతిమను తుత్తినీయులుగా చేస్తుందని చెప్పాడు. ఆ రాయి క్రీస్తు ప్రభుల వారే. నీవు యోర్ధాను దాటేటప్పుడు క్రీస్తుని నీ భుజముల మీద మోసుకుంటూ రావాలి.
దయచేసి గమనించాలి, ఈ లోకంలో మన భుజం మీద యేసు ప్రభుల వారిని మోస్తూ తీసుకురావాలి. యాజకులు మందసాన్ని మోస్తూ రావాలి. సేవకుడు మందసాన్ని మొయ్యాలి. విశ్వాసి యేసుని మొయ్యాలి. ప్రియులారా గమనించాలి, అద్దరికి వచ్చునంత వరకు ఆ యాజకుల పాదములు ఒట్టి నేలన నిలబడునంత వరకు, ఆ తరువాత రాత్రి వారు బస చేసే స్థలంలో వారు మోసుకుంటూ వచ్చిన 12 రాళ్లను అక్కడ నిలవబెట్టాలి సాక్షిగా. నీవు క్రీస్తుని మోస్తున్నావో లేదో సాక్షిగా ఉండాలి. ప్రియులారా, ఆ మోసుకుంటూ వచ్చిన రాయిని ఆ రాత్రి వారు బస చేసిన స్థలంలో నిలబెట్టారు. ఆ రీతిగా నీ జీవితంలో నువ్వు ప్రభుని మోస్తున్నావో లేదో, నీవు బస చేసే స్థలంలో, నీ ఇంటిలో, నీ ఇంటి చుట్టూ, నీ బంధువుల మధ్యన, నీ స్నేహితుల మధ్యన, నీ గ్రామస్తుల మధ్యన నీవు సాక్షిగా రాయివలే నిలబడుతున్నావో లేదో, క్రీస్తు వలె నిలబడుతున్నావో లేదో ఆలోచించాలి. ఈ సత్యం ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవాలి. ఎవరి కొరకు కాదు మనం బ్రతకాల్సింది, మన కొరకు మనం బ్రతకాలి. ఎవరి కొరకు కాదు మనం బ్రతకాల్సింది, మనల్ని మన కొరకు పరలోకం నుండి వచ్చి మన కొరకు కల్వరిలో యాగ పశువుగా బలై తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచిన యేసు ప్రభుల వారి కొరకు బ్రతకాలి. ఆయన కొరకు ఒక సాక్షి బిడ్డగా నిలబడాలి, ఒక రాయిలాగా నిలబడాలి. అంటే స్థిరముగా, స్థిరముగా. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భీతులు, భయాలు, నిందలు, అవమానాలు మానవ జీవితానికి తటస్థపడుతూనే ఉంటాయి. అయితే ఒక రాయిలాగా క్రీస్తు కొరకు సాక్ష్యము కలిగిన బిడ్డగా నువ్వు నిలబడ్డం చాలా ఉత్తమమైన కార్యం. ఆ రీతిగా నీవు చేయాలని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ప్రభు కొరకు ఆ స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన కొరకు సాక్షిగా నిలబడుదురుగాక. ఆమెన్, ఆమెన్.